హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఓవెన్ డీప్ క్లీనింగ్ గురించి చూసేద్దాం. సో ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ప్రస్తుతానికైతే ఓవెన్ ఇలా ఉంది. దాన్ని మనం ఎలా క్లీన్ చేసుకుందామో, ఎంత ఈజీగా అవుతుందో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఈ క్లీనింగ్ కోసం మనం బేకింగ్ సోడా అలానే కొంచెం వాటర్ తీసుకుంటున్నాం. బేకింగ్ సోడానే వేయాలనే అవసరం ఏం లేదు, కుకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు. కాకపోతే బేకింగ్ సోడా 1 స్పూన్ అయినప్పుడు కుకింగ్ సోడా 3 స్పూన్స్ పడుతుంది. కొంచెం పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోవచ్చు. అలానే మన దగ్గర వినిగర్ ఉంటే వినిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ ప్లేట్ని తీసేస్తే మనకి మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ప్లేట్ అండి ఇంపార్టెంట్ ఓవెన్లో. సో అది గ్లాస్ది ఉంటుంది ఆల్మోస్ట్. చాలా జాగ్రత్తగా దీని మొత్తం సైడ్స్ బ్రష్తో కానీ లేదా గ్లవ్ వేసుకున్న చేతితో కానీ అప్లై చేసుకోవాలి. ఎక్కువగా రుద్దేస్తే కొంచెం గీతలు పడే ఛాన్సెస్ ఉంటుంది బ్రష్తో అయితే, కాబట్టి నిదానంగా అప్లై చేసుకొని సైడ్స్ కార్నర్స్ పైన అప్లై చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో చూస్తున్నారుగా, ఇలా నేను రబ్ చేస్తున్నట్లు సర్కిల్స్ లాగా అప్లై చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది స్విచ్ ఆఫ్ చేశాకే చేయాలండి. స్విచ్ ఆన్ చేసి ట్రై చేయడానికి అస్సలు కుదరదు, అసలు చేయకూడదు కూడా. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే చెయ్యండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక మనం దీనిని ఒక 1/2 అవర్ అలానే వదిలేద్దాం. అలానే ఇప్పుడు పైన క్లీనింగ్ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు పైన క్లీన్ చేసుకోవడానికి ఏదైనా డిష్ వాషర్, నేనైతే డిష్ వాషర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా కాలిన్ ఉన్నా యూజ్ చేయొచ్చు. డిష్ వాషర్ని కొంచెం వాటర్లో బాగా మిక్స్ చేసి ఒక చిన్న మెత్తని క్లాత్ ఒకటి తీసుకొని చిన్నగా తుడిస్తే మొత్తం పోతుంది. ఎక్కువగా మనకు హ్యాండిల్ దగ్గర డోర్కి ఉన్న కార్నర్స్లోనే ఎక్కువ మురికి అవుతూ ఉంటుంది. అక్కడ కొంచెం ప్రెషర్ పెట్టి రబ్ చేస్తే చాలు, మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయిపోయాక డోర్ వెనక కూడా చిన్నగా క్లీన్ చేసేసుకుందాం. అక్కడ లైట్ ఉంటుంది, గ్లాసే కాకుండా లైట్ కూడా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా డోర్ వెనక ఊరుకుని అలా క్లీన్ చేసుకోండి. అంటే ఇలాంటివి బేకింగ్ సోడా లాంటివి ఎక్కువ అప్లై చేయకుండా జస్ట్ ఊరుకుని అలా ఏదైనా మెత్తటి క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయిపోయాక మొత్తం క్లీన్గా వస్తుంది. ఈ మెత్తని క్లాత్ తీసుకొని మనం నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవడమే. చూసారుగా, ఆల్మోస్ట్ మొత్తం అయితే 99% క్లీన్ అయిపోయింది. లేదు మనం ఓవెన్ ఆన్ చేశాక గ్లాస్లో వాటర్ వేసి అందులో కొంచెం లెమన్ వేసి స్విచ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే బెస్ట్ వే అని నాకు అనిపించింది.
ఆ గ్లాస్ ప్లేట్ని కూడా మనం నార్మల్గా డిష్ వాషర్తోనే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాను. చూసారా, గ్లాస్ కూడా నీట్గా కడిగేసి పెట్టేస్తున్నా. ఇలా మనకు రొటేట్ అయ్యేలాగా చూసుకోవాలండి ఎప్పుడు, అప్పుడే మనకు ఓవెన్ వర్క్ అవుతుంది. అంటే లోపల పెట్టిన ఐటమ్ ఏదైనా నీట్గా బేక్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది ఆ గ్లాసే, అంటే అన్ని పక్కల బేక్ అవ్వడానికి. సో అంతే, ఇప్పుడు చూసారా లోపల ఏం లేకుండా చాలా నీట్గా అయిపోయింది. మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది అన్నది, ఒకసారి చూసేయండి. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.